నెల్లూరు నగరంలోని 1వ డివిజన్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ, నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంతిరెడ్డి విచ్చేశారు. డివిజన్ ఇన్ఛార్జి పవన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 50 అడుగుల జెండాను ఆయన ఆవిష్కరించారు. నూతన పార్టీ కార్యాలయాన్ని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయబాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జనసేన పార్టీ అభివృద్ది కోసం 1వ డివిజన్లో పవన్ కుమార్ యాదవ్ విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఉమ్మడి జనసేన టీడీపీ అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషించాలని సూచించారు. అనంతరం జనసేన జిల్లా నేతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, జనసేన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డివిజన్ ఇన్ఛార్జ్ మా పవన్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేశాం. అంగరంగ వైభవంగా అంత పెద్ద పోలేసి నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో ఎక్కడ కూడా అంత పెద్ద పోలేసి ఇంత పెద్ద జెండా ఆవిష్కరణ ఎవరు కూడా చేయలేదని మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది పవన్ గారు ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు. అదేవిధంగా ఈరోజు 1వ డివిజన్ ఆఫీస్ కార్యాలయాన్ని కూడా ఓపెన్ చేశారు మా డివిజన్ అధ్యక్షులు పవన్ గారు. మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో మీరు బాగా గట్టిగా కృషి చేసి జనసేన పార్టీ అత్యధిక మెజారిటీ 1వ డివిజన్ నుంచి కూడా వచ్చేటట్టు చూడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మిగతా డివిజన్ ఇన్ఛార్జెస్, అదేవిధంగా ముఖ్యంగా మా సిటీ అధ్యక్షులు సుజయ్ బాబు గారు, అదేవిధంగా కొట్టే వెంకటేశ్వర్లు గారు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం ఇంత బాగా ఘనంగా చేసినందుకు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను కూడా అందరినీ కూడా ప్రజల్ని కూడా కోరుకునేది, ఇంక ఎన్నికలు 100 రోజులే ఉంది, ప్రతి ఒక్కరు ప్రజలు చూశారు ఈ 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో అందరు కూడా ఎంత కష్టపడుతున్నారో, ఎక్కడికి వెళ్ళినా కష్టాలు కన్నీళ్ళు తప్ప ఇంకేమీ లేదు. మేము దీని గురించి రోజు వైసీపీ వైఫల్యాల గురించి మాట్లాడుతూనే ఉన్నాను. ప్రజలు కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి ఓటేసి ఈసారి గెలిపించుకోవాలని చెప్పి, ఎందుకంటే రాబోయేది మాత్రం తప్పకుండా ప్రజాప్రభుత్వమే, జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటాము. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా దీన్ని ముందరికి వచ్చి ఎన్నుకోవాలని చెప్పి, జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తన్నా లేకపోతే టీడీపీ సైకిల్ గుర్తుకన్నా ఏసీ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే నిర్ణయిస్తారో ఉమ్మడి అభ్యర్థిని వాళ్ళు గెలిపించుకోవాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తున్నాను. అదేవిధంగా మనం చూసుకుంటే 1వ డివిజన్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద మా పవన్ గారు, పవన్ యాదవ్ గారు ఎంతో కష్టపడుతున్నారు, కృషి చేస్తున్నారు. ఎప్పటి నుంచో చాలా ఉత్సాహంగా జనసేన పార్టీ కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా మా జనసేన పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారు. అదొకటే కాకుండా ప్రజా సమస్యల మీద కూడా ఎంతో పోరాడుతూనే ఉంటారు. అలాంటి మంచి నాయకుల్ని ప్రజలు కూడా ఆశీర్వదించాలి రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికలప్పుడు కూడా అని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ ఇందాక మనుక్రాంతి గారు చెప్పినట్టు ఎక్కడా లేని విధంగా 55 అడుగుల జెండాని ఈరోజు జనసేన పార్టీకి పతాకావిష్కరణ మా జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంతిరెడ్డి గారి చేతుల మీదుగా జరగడం, ఇది 1వ డివిజన్ ఇన్ఛార్జ్ పవన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యాలయ ప్రారంభం, అదేవిధంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఈ డివిజన్లో ఇంటింటికి జనం కోసం జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం యొక్క సమస్యల మీద అన్నిటి మీద వివరించి జనసేన పార్టీ బలోపేతం కోసం కూడా ఎంతో కృషి చేస్తున్న పవన్ గారికి, అదేవిధంగా ఈరోజు కార్యాలయం ఓపెన్ చేసి ఇక్కడ జెండా ఆవిష్కరించేందుకు నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున శుభాభినందనలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతం కోసం ఇంకా కృషి చేయాలని చెప్పి ప్రజల్లో జనసేన పార్టీని ముందరికి తీసుకెళ్లాలని చెప్పి పవన్ యాదవ్ గారిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. నా పేరు పవన్ కుమార్ యాదవ్, 1వ డివిజన్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. నేను ఈరోజు మనం జెండా ఆవిష్కరణ చేసుకున్నాము, అదేవిధంగా పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకున్నాము. మనుక్రాంతిరెడ్డి గారి ఆధ్వర్యంలో, అదే సుజీబార్ ఆధ్వర్యంలో ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసుకొని చాలా సక్సెస్ చేసాము. అదేవిధంగా ఈరోజు నేను ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను, 1వ డివిజన్లో 17,000 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా దొంగ ఓట్లు అవన్నీ లేకుండా ప్రజల వద్దకు వెళ్ళేసి సమస్యలని ఏమీ లేకుండా ప్రజల దృష్టికి మేము కష్టపడతాం, జనసేన నమ్మకంగా ఉండాలని చెప్పి పార్టీ ఆఫీస్ ఈరోజు ఇక్కడ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా మెయిన్ ధైర్యంగా మాకు పవన్ కళ్యాణ్ ధైర్యం ఇచ్చాడు, నిజాయితీగా దమ్మున్న ధైర్యం పార్టీ జనసేన పార్టీ అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. ఎందుకంటే నిజాయితీగా ఉండే పార్టీ ఓటుకి నోటు ఇవ్వకుండా పరిపాలించాలని ఒక ఆశతో, నిర్ణయాలతో ప్రజలు బాగుండాలి, రైతు బాగుండాలనే ఆశయాలతో పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఆశయాలు మేము జీవితంలో ఎంతో కృషి చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు. బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టీషర్ట్ ఫ్యాన్సీ సారీస్. సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.